వేస్ట్ అన్న బాగాలేదు బాలే సినిమా. కమలాసన్ ఓకే బట్ కాంటెంట్ కూడా ఓకే కానీ స్క్రీన్ ప్లేనే వరస్ట్ ఉందన్న. సరిగ్గా ఇంపాక్ట్గా తీయలేదు అంటే ఎంగేజింగ్ ఏం లేదు మెయిన్. దానివల్లే కొంచెం అట్యూట్ అయింది మూవీ. అండ్ ఆల్సో లాస్ట్లో ట్రైలర్ తిరిగి అది భారతీయుడు తిరిగి ట్రైలర్ చూపించాడు అది బాగుంది ఇంట్రెస్టింగ్ అంటే లైక్ దాన్ని ఏమంటాం భారతీయుడు ఫ్లాష్ బ్యాక్ ఉంటే బ్రిటిష్ వాళ్ళతో ఎలా పోరాడారు ఆ కాన్సెప్ట్ బాగుంది అంటే అది ఎండింగ్ ట్రైలర్ సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ పార్ట్ త్రీ అన్న. సిద్ధార్థ్ రోల్ నార్మల్ బాగుంది ఎక్కువసేపు ఉంటారన్న అట్లేం లేదు ఏ అంతేం లేదులే అన్న బాగుంది రోల్ అయితే మంచిగానే స్ట్రాంగ్ రోల్ ఇచ్చారు గుడ్. ఇంకా తెలుగు సినిమాలో డైరెక్ట్ వస్తే బాగుంటుంది అన్న అంటే మనకు ఆ సిద్ధు కావాలి సో వీ కెన్ వెయిట్ డన్. ఏ మూవీ అంతా బా అంటే కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ మనకి ఆ మర్మకళ ఏదైతే ఉందో అది కొంచెం డిఫరెంట్గా చూపించాడు ఈసారి అదంతా ఇంపాక్ట్ఫుల్గా అయితే అసలు లేదండి. సేమ్ ఒక్కడే సినిమాలో ఉంది కదా మా ప్రకాష్ అది సేమ్ అదే ఆ కళ తీసుకొచ్చారు మళ్ళీ సో అట్లా ఓకే ఫైన్ మూవీ. ఫస్ట్ హాఫ్ కొంచెం రొటీన్ స్టోరీ మనకి తెలుగులో చాలా వచ్చాయి సో సెకండ్ హాఫ్ ఎండింగ్ మాత్రం బాగుంది బాగుంది బాగుంది. లాస్ట్లో భారతీయ 3 ట్రైలర్ ఇస్తారు చాలా బాగుంది ఎగ్జైటింగ్ వెయిటింగ్ ఫర్ భారతీయ 3 బాగుంది బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ ఓకే 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 యావరేజ్ బాగాలేదని కాదు సెకండ్ హాఫ్ చాలా బాగుంది. థర్డ్ పార్ట్ కోసం వెయిటింగ్ బాగుంది బాగుంది సూపర్ ఉంది అన్న. ఆయన ఎన్ని చూసినా మారదు జనాలు మా సినిమా మాత్రం సూపర్ ఉంది. ఏక్ బార్ దేఖ్ సక్తే హో ఏక్ బార్ దేఖ్ సక్తే హో నహీ ఠీక్ హై కమల్ హాసన్ జబ్ జబ్ ఆతా హై తో జబర్దస్త్ కమల్ హాసన్ జబ్ జబ్ ఆయేంగే జబర్దస్త్ యావరేజ్ అండి. శంకర్ తీస్తే ఇంకా బాగుంటుంది. ఏం నచ్చలేదు అంటే కొంచెం బోర్ ఉంది భారతీయుడు 1తో పోలిస్తే ఇది 2 కొంచెం బోర్ ఉంది. కరప్షన్ కరప్షన్ అని ఉంది కానీ దాని అంతగా బాగా ప్రజెంట్ చేయలేకపోయారు. ఇది శంకర్ మార్క్ మూవీ అయితే కాదు శంకర్ తీసి ఉంటే బాగుండేది బట్ ఓకే పర్లేదు. కమల్ హాసన్ ఓకే పర్లేదు స్టోరీ బాగానే ఉంది. ఎంత ఎంతసేపటి కరప్షన్ కరప్షన్ అన్నట్టుగానే ఉంది కానీ కరప్షన్ మీదనే ఫోకస్ పెట్టాడు కానీ స్క్రీన్ ప్రజెన్సెన్స్ బాగాలేదండి. ఓకే బట్ ఐఎమ్ ద వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ద శంకర్ బట్ ఇట్స్ నాట్ ఏ శంకర్ మూవీ ఐ కుడ్ సే. ఫస్ట్ హాఫ్ బాగుంది బ్రో సెకండ్ హాఫ్ అంతగా ఏం లేదు. బాగుంది అన్న నైస్ బాగుంది చూడదగ్గర సినిమా. ఒక మర్మం వేస్తే 3 గంటల పిఆర్ బాగాలేదన్న పెద్ద ల్యాగ్ ల్యాగ్. కమలాసన్ లేడు సిద్ధార్థ హీరో. సినిమా మొత్తం అర్థం అవ్వాలంటే 2025 వరకు బతికి ఉండాలి. సిద్ధార్థ్ సూపర్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ మ్యాన్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ సిద్ధార్థ్. ఒక మన తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు లేదు కదా సిద్ధార్థ మూవీస్ ఏమి తెలుగు ఇప్పుడు తమిళ సైడ్ చేస్తున్నాడు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది కానీ మూవీ ఏం అర్థం అవ్వలేదు భయ ఏం అర్థం అవ్వలేదు. అంటే కరప్షన్ ఓకే కరప్షన్ అనేది కరెక్టే కానీ ఏం చూపించాలో అది చూపించలే. లాస్ట్ పార్ట్ 3 ఉందని చెప్పాడు అంటే 25 వరకు ఎవరు బతుకుంటారు ఎవరు వస్తారు భయ ఎట్లా ఓకే అన్న. అనిరుద్ధ్ డిసప్పాయింట్ చేసిండు రీసెంట్గా రిలీజ్ అయింది భారతీయుడు వన్ అది చూసిన తర్వాత ఇది అంతా అనిరుద్ధ్ అయితే డిసప్పాయింట్ చేసిండు. ఈ మూవీ మాత్రం వేరే లెవెల్ ఉంది. అండ్ యాక్చువల్లీ ఇది నేను చిన్న ఉన్నప్పుడు వచ్చింది నేను సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఉన్నప్పుడు. భారతీయుడు 1 అయితే ఎవర్గ్రీన్ క్రేజీ భారతీయుడు కూడా ఎవర్ క్రేజీ బట్ ఏంటంటే 1 అంత ఉండదు బట్ సినిమాని అర్థం చేసుకునే బట్ ఉంటుంది బట్ 1 అంత అయితే ఉండదు బట్ బాగుంటుంది. కమల్ హాసన్ యాక్టింగ్ అయితే ఎవర్గ్రీన్ ఎవర్ గోల్డ్ బట్ ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎంటర్టైన్ ఫీల్ అవుతారు కలికి తర్వాత ఇదే. అండ్ సినిమా మాత్రం బాగుంటుంది అండ్ కమల్ హాసన్ ఏజ్ ఆయన తగ్గట్టయితే క్రేజీ బట్ ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. అండ్ దీనికి అసలైన మెయిన్ ట్విస్ట్ ఉంది అండ్ పార్ట్ 3 కూడా ఉంది అండ్ పార్ట్ 3 వేరే లెవెల్ ఉంటుంది. శంకర్ మార్క్ అయితే లేదు బట్ కమల్ హాసన్ పరంగా అయితే సినిమా మాత్రం వేరే వచ్చిన ప్రతి ఒక్కరు సంభవింగుతారు. సినిమా అయితే బాగుంది ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది కానీ సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్ అదే కొంచెం ల్యాగ్ ఉంది. అక్కడ సినిమాలో చూపించిన దానికి ఏంటంటే రియాలిటీకి సినిమాలో చూపించిన అంటే ఐ మీన్ రియల్లో చట్టాలు అన్నీ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి కదా వాళ్ళు చెప్పిన వెంటనే వదిలేయడం అది కొంచెం బాగుంది. కాకపోతే సినిమా అయితే బాగుంది. డైరెక్షన్ అన్నీ బాగున్నాయి. ఇంకా మొత్తం కమల్ హాసన్ గారిని చూడాలంటే థర్డే భారతీయ 3లో మొత్తం అన్నీ చూస్తాం బాగుంది సినిమా.
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే కొంచెం ల్యాగ్ లో నడిచింది అంతే మూవీ లైట్ గా. లేదు లేదు లేదు, ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి కొంచెం ల్యాగ్ నడిచింది. సినిమా అయితే బాగుంది, ఫస్ట్ హాఫే బాగుంది, సెకండ్ హాఫ్ ఉంది బాగుంది, కాకపోతే కొంచెం ల్యాగ్ స్లోలా నడిచిన వల్ల మూవీ అలా ఎక్కడ పోవడం కానీ సెకండ్ హాఫ్ బాగుంది. యా చూశాను దాని మీద అంటే భారతీయుడు వల్ల అంటే కొంచెం అప్పుడైతే కొంచెం టెక్నికల్గా అవన్నీ కూడా చాలా తక్కువ, ఇప్పుడు టెక్నికల్గా అన్నీ అడ్వాన్స్ అయింది కాబట్టి రియాలిటీకి ఇప్పుడు ఉన్న సినిమాకి ఏంటంటే వాడు అందరినీ చంపేస్తున్నారు చేస్తున్నారు కాకపోతే దాన్ని పట్టుకోపోవడం చాలా చాలా లేట్ అవ్వడం టెక్నికల్గా వైజ్ తక్కువ యూజ్ చేసినట్టు. అంటే ఇప్పుడు బయట టెక్నాలజీ ఎలా ఉంది, ఇలా విత్ ఇన్ సెకండ్స్లో క్రాక్ చేస్తున్నారు ఎక్కడ ఉన్నా, అది కొంచెం రియాలిటీ మూవీకి వచ్చినప్పుడు కొంచెం తక్కువ అయింది అంతే. మిగతా అంతా సినిమా బాగుంది అన్న. లాస్ట్ 5 మినిట్స్ అన్న సినిమా అయిపోయింది, లేచి వెళ్ళిపోకుర్రి, సినిమా ఉంది, లాస్ట్ 5 మినిట్సే సినిమా అంతా, లాస్ట్ 5 మినిట్స్ నెక్స్ట్ పార్టే సినిమా అంతా, ఇదేం లేదు అంత లైట్ కానీ ఇదంతా నెక్స్ట్ పార్ట్కే అన్న, మొత్తం నెక్స్ట్ పార్ట్కే. యా బాగుంది, యా చాలా బాగుంది, చాలా బాగుంది. మొత్తం అందరూ బాగుంది, యా చూసాను బాగానే ఉంది, చాలా బాగుంది, యాక్టింగ్స్ వైజ్ సూపర్. కమలాసన్ యాక్టింగ్ బాగా నచ్చింది, బాగా చేశారు. అండ్ సిద్ధార్థ్ కూడా బాగా ఎమోషనల్గా యాక్ట్ చేశారు, బాగానే చేశారు. అండ్ ఇండియన్ 3 కూడా ఉంది, వన్నే కొంచెం బాగుంది, ఇది కొంచెం యావరేజ్ ఉంది, బట్ క్లైమాక్స్ మాత్రం బాగుంది. సినిమా బాగుంది, బాగుంది, పర్లేదు, బాగుంది సినిమా, సినిమా ముత్తరకి అయితే సూపర్ హిట్. ఫస్ట్ హాఫ్ చూసాను, 2 ఈక్వల్ అయితే బట్ ఇది బాగా చాలా బాగా వచ్చింది మూవీ, అడ్వాన్స్ లెవెల్లో వచ్చింది, చాలా బాగుంది అన్న, ఎక్సలెంట్, చూడవచ్చు అన్న. లే ఒక మనిషి మంచి చేసిన తర్వాత మళ్ళా మంచి వాళ్ళ ఇంట్లో జరిగితే ఎట్లున్నదని చూపించాడు. సిద్ధార్థ క్యారెక్టర్ కూడా బాగుంది అన్న, సూపర్ బాగుంది, చాలా బాగుంది అన్న. అసలు ఈ థాట్ అంటే మనిషి ఏంటంటే మనిషి అవసరాలను బట్టి చేంజ్ అయిపోతాడు, ఆ అవసరాలను చేంజ్ అయితే మనిషి ఎట్లా ఉంటాడు, అది వేరులకు ఉంటే ఒక లెక్క ఉంటుంది, తనకే ప్రాబ్లం వచ్చింది అనుకో, మనిషి ఏంటంటే తన అవసరాన్ని బట్టి చేంజ్ అవుతాడు, అది బాగా చూపించాడు. దీన్ని రొటీన్ ఏం లేదన్న, మంచి సినిమాలు జనాలకు ఎక్కాయని అంటారు. థాట్ పాట కూడా బాగుంటుంది అనుకుంటున్నాయి, ట్రైలర్ కూడా బాగుంది అన్న, ట్రైలర్ బాగుంటుంది, అది బాగుంటుంది, ఇంకా బాగుంటుంది, చాలా బాగుంది. అందరూ సకుటుంబ సపరివార సమేతంగా అందరూ వచ్చి కూర్చొని నిద్రపోవచ్చు. చెత్త భయ్యా చెత్త, బాగాలేదా? అసలు ఏది బాగాలేదు, ఒక టికెట్ కూడా తగ్గదు. ఇంకా సినిమా బాగుంది అన్న, సినిమా బాగుంది, సూపర్గా ఉంది, యాక్షన్ సూపర్గా ఉంది, బాగుంది అన్న. మూవీలో ఏంటంటే గవర్నమెంట్ సంబంధించింది కరప్షన్ మొత్తం తొలగించాలని, కరప్షన్ మొత్తం తొలగించాలని చెప్పి ఆలోచనతో తీసిన మూవీ అన్న, సూపర్ సినిమా బాగుంది. పుష్పాటి కంటే పాట బాగుంది, ఇంకా పార్ట్ 3 అన్న, పార్ట్ 3 కూడా ఉంది, అది కమింగ్ అప్ 2025లో రన్నింగ్ అవుతుంది. సూపర్ నైస్, చాలా మూవీలో అమ్మది ఒకటి సీన్ ఉంది కదా, అక్కడ కొంచెం సెంటిమెంట్గా అనిపించింది, కాకపోతే మూవీ మాత్రం సూపర్. ఈ జనరేషన్లో ఎలా ఉంది అనేది సినిమాలో రియాలిటీ చూపించారు, అది సార్ ఈ జనరేషన్లో నిజానికి కూడా లంచము అలాంటిది ఉంది కదా, ఈ జనరేషన్ తగ్గట్టు తీశారు. సినిమా మాత్రం సూపర్ హిట్. పార్ట్ 1 సిద్ధార్థ్ కూడా చాలా బాగుంది, ఒకటి వాళ్ళు ముంగడికి వచ్చారు ఒక సెంటిమెంట్ తోటి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు కదా, అది కొంచెం ఇది అనిపించింది, కాకపోతే సినిమా మాత్రం సూపర్. ఇంకా చాలా బాగుంటుందని అనుకుంటున్నాం, కాకపోతే బాగానే ఉంది, మాకైతే నచ్చింది. ఇప్పుడే పార్ట్ 3 చూసాను, మూవీ అయితే ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేదు, పార్ట్ 1 కంటే పార్ట్ 2 డిసప్పాయింటెడ్ అనే చెప్పాలి. మెయిన్ గా ఈ కాన్సెప్ట్ చూపించింది ఏంటంటే మనం బాగుంటే కంట్రీ బాగుంటుంది అనే కాన్సెప్ట్తో చూపించారు. ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్గా ఉంది, ఇంటర్వెల్ బ్యాంక్ తోటి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ సిద్ధార్థ ఎమోషన్స్ మదర్ సెంటిమెంట్ కొంచెం కనెక్ట్ అవుతాయి, అండ్ క్లైమాక్స్ అయితే నార్మల్గానే ఉంది. పార్ట్ 3 టీజర్ చూపించారు, అదైతే ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేలా ఉంది, బట్ పార్ట్ 2 అయితే
శంకర్ కమల్ కాంబో అనేది ఎక్కడో మిస్ అయింది. అండ్ మనకు ఆల్రెడీ కంటెంట్ తెలుసు కాబట్టి స్క్రీన్ ప్లే అనేది ఎక్కడో కొంచెం మిస్ అయింది భయ్య. ఎక్స్పెక్టేషన్కి అయితే రీచ్ కాలేదు. జస్ట్ నా ఒపీనియన్ అయితే యావరేజ్ మూవీ. నా వరకు పార్ట్ 3కి అయితే బాగా వెయిట్ చేస్తున్నా బ్రో. ఎందుకంటే అంటే ఒరిజినల్ సేనాపతి క్యారెక్టర్, నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళతో ఏదైతే వార్ ఉంటుందో అది చాలా బాగా చూపించాడు. నెక్స్ట్ సెకండ్ హాఫ్లో మెయిన్గా వచ్చేసరికి సిద్ధార్థ్ తాలూకా ఫ్యామిలీ ఎమోషన్ అనేది నాకు బాగా కనెక్ట్ అయింది. యా ఎక్కువసేపు అంటే సిద్ధార్థ్ బేస్ మీద నడుస్తుంది. అంటే యాక్చువల్లీ అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే నార్మల్గా ఇప్పుడు మన యూత్కి అనేది కంపల్సరీ మూవీ అనేది కంపల్సరీ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే అట్లీస్ట్ అంటే మనం కంపేర్ చేసుకుంటే ఏ ఫ్యామిలీలోనూ ఎంతో చిన్న కరప్షన్ అని ఉంటుంది కదా, అట్లీస్ట్ మూవీ చూస్తే ఎంతో కొంత మారుతారేమో అనిపించింది అంతే. యా శంకర్ మార్క్ ఉంటుంది బ్రో. యాక్చువల్లీ ఒక సాంగ్ ఉంటుంది బొలీవియాలో తీసిన సాంగ్ ఫస్ట్ హాఫ్లో, బట్ మనకేంటంటే కొంచెం అంటే తెలుగు లిరిక్స్ అంతగా అనిపించలేదు. ఎందుకంటే సౌండ్ డామినేట్ చేసిందో లేదా సాంగ్ అంత అనిపించలేదు, కానీ బట్ విజువల్స్ చాలా బాగుంటాయి. కంబ్యాంగ్ ఇండియన్ సాంగ్ చాలా బాగుంది. అలా ఏం చెప్పలేదు బ్రో. భారతీయ వన్ అనేది మనం ఏదో కిచ్చిగా ఉన్నప్పుడు వచ్చింది, బట్ భారతీయ టూలో నాకు చెప్పాను కదా సెకండ్ హాఫ్లో అంటే ఏదైతే పాయింట్ చెప్పాలనుకున్నారు అంటే ఏంటి, కరప్షన్ అనేది అంటే ఒకప్పుడు అంటే సొసైటీలో ఉండేది ఓకే ఓన్లీ ఒక గెజిటెడ్ ఆఫీసర్స్ కానీ ఒక ఆఫీసర్ లెవెల్లో, బట్ ఏంటంటే ప్రతి ఫ్యామిలీలో ఇప్పుడు కరప్షన్ అయిపోయింది. ఇప్పుడు నార్మల్గా మీరు అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు నార్మల్గా మనం ఒక సర్టిఫికేట్ చేయించుకోవడానికైనా ఎంతో కొంత కరప్షన్ ఇవ్వాలి కదా, డబ్బులు ఇవ్వాలి కదా. సో అట్లా అది చూపించారు. బీజిఎం నాకేం పెద్ద అనిపించలేదు బ్రో. యా ఆర్ఆర్ పెద్ద ఏం అనిపించలేదు. అయితే కంబైన్ ఇండియన్ సాంగ్ తాలూకా బీజిఎం అయితే బాగుంది. బట్ చెప్తున్నాం కదా లాస్ట్ ఎండ్ టైటిల్స్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు. లాస్ట్ ఎండ్ టైటిల్ పార్ట్ 3 ఎండ్ టైటిల్స్ చాలా బాగుంది. అంత బాగుంటుంది, చాలా బాగుందండి సినిమా. కమల్ హాసన్ గారు కూడా యాక్షన్ బాగా చేశారు. 6 ఇయర్స్ ఏజ్లో కూడా చాలా బాగుందండి. లాగ్ అంటే ఏదో పర్వాలేదు, అంత లాగ్ ఏం లేదు. సినిమా అనేది కామన్. ఈ రోజున 70 ఇయర్స్ దాటినా సరే మనం కమల్ హాసన్ గారిని అప్రిషియేట్ చేయాలి కంపల్సరీగా. ఎందుకంటే ప్రతి ఇండియన్ చూడాల్సిన మొట్టమొదటి సినిమా అయితే మనం ఇదే చూడాలి కంపల్సరీ. అందరూ ప్రతి ఒక్కరు చూడాలండి. ఈ రోజున మనం ఇప్పుడు ఇండియన్ భారతీయుడు 2 అనేది కమల్ హాసన్ గారి గురించి అనేది కాదు, ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా. చాలా మంచి మెసేజ్ ఇచ్చారండి శంకర్ గారు మటుకు. ఈ రోజున మటుకు మనం ఈ రోజున తెలుగు చలనచిత్రం కాదు, అలాగే ఇండియన్ ఇండియన్ మొత్తం ఇండియా లెవెల్లో కనుక ఈ రోజు చూస్తే చాలా బాగుందండి మూవీ. హ్యాట్స్ అప్ టు శంకర్ గారు అండి, చాలా బాగా చేశారు. ఈ రోజున మనం మన కమల్ హాసన్ గారు అయితే 70 ఇయర్స్లో కూడా మీరు చూడాలి. ఈ రోజున రజనీకాంత్ గారు అయితే ఎవరైనా పెద్దవాళ్ళు మనం అభినందించాలి, వాళ్ళని చాలా ప్రోత్సహించాలి మనం. ఈ రోజున చాలా బాగా చేశారండి కమల్ హాసన్ గారు. మ్యూజిక్ ఏం లేదండి, చాలా బాగుందండి. మీరు ఎన్ని కాదండి, ప్రతి వ్యక్తి చూడాల్సిన మెసేజ్ అండి. ఇది మెసేజ్ ఇచ్చారు ఆయన ఏంటంటే ప్రతి భారతీయుడు ఇప్పుడు మనకు చాలా సమస్యలు ఉంటాయండి, ఆ సమస్యల గురించి చాలా బాగా ఇచ్చారు. ఈ రోజున మన తల్లిదండ్రులు తప్పు చేసినా సరే వాళ్ళని దండించాలనే ఇది చేశారండి ఈ సినిమాలో. చాలా బాగుంది సినిమా మటుకు. హ్యాట్స్ అప్ టు శంకర్ గారు అండి. ఈ రోజు లేని సినిమా వచ్చిందని మనం గర్వపడాలి. భారతీయుడిగా మనం 100% గర్వపడాలి. హ్యాట్స్ అప్ టు భారతీయుడు.